ఐపీఎల్ 2022 మరొక వారం రోజుల్లో మొదలవబోతోంది. అయితే ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ ముగిసింది. ఇక ధనాధన్ షాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఐపీఎల్కు వేళయింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పండగ లాంటిదని చెప్పొచ్చు. అదే సమయంలో ఐపీఎల్ 2020 సీజన్కు సంబంధించి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకురావడం ఇప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది. ముఖ్యంగా డిఆర్ఎస్తో పాటు అలాగే సూపర్ ఓవర్తో పాటు టీంలో ఎవరికైనా కరోనా వస్తే కరోనాకు సంబంధించి 4 కీలకమైన విషయాలపై బీసీసీఐ ఆటగాళ్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అయితే ముఖ్యంగా డిఆర్ఎస్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఎంపైర్ల పొరపాటుకు నిర్ణయాలకు సంజీవని లాంటిది. ఎంపైర్ నిర్ణయం తప్పని అనిపిస్తే వ్యతిరేకంగా వచ్చిన ప్లేయర్ కానీ లేదా టీం కెప్టెన్ కానీ డిఆర్ఎస్కు వెళ్ళొచ్చు. దాంతో ఖచ్చితమైన నిర్ణయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఐపీఎల్లో కూడా డిఆర్ఎస్ అమల్లో ఉంది. అయితే ఐపీఎల్ 15 సీజన్ నుంచి ఇందులో స్వల్ప మార్పు ఉండబోతుంది. గత సీజన్ వరకు ప్రతి టీం కూడా ఇన్నింగ్స్ కు ఒకసారి మాత్రమే డిఆర్ఎస్ ను ఉపయోగించే వీలుంటుంది. ఒకవేళ అది తప్పని తేలితే ఆ టీం డిఆర్ఎస్ ను కోల్పోతుంది. తాజాగా బీసీసీఐ డిఆర్ఎస్ సంఖ్య పెంచినట్లు తెలుస్తోంది. ఇక ప్రతి టీంకి కూడా ఇన్నింగ్స్ కు 2 సార్లు డిఆర్ఎస్ ను వాడుకునే నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. అంటే ఐపీఎల్ 15వ సీజన్ లో ప్రతి ఇన్నింగ్స్ లో ఒక్కొక్క జట్టు 2 డిఆర్ఎస్ ని కూడా 2 చొప్పున ఉపయోగించుకోవచ్చు. ఇక ఆ తర్వాత గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్ 4లో నిలిచిన 4 జట్లు ఎప్పుడు కూడా నాకౌట్ దశకు చేరుకుంటాయి. అప్పుడు ఎప్పుడు టాప్ 2 జట్ల మధ్య ఫైనల్ క్వాలిఫైయర్ మ్యాచ్, 3-4 స్థానాల్లో మిగిలిన జట్ల మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరుగుతుంది. అనంతరం క్వాలిఫైయర్ 1 ఓడిన టీం మధ్య ఎలిమినేటర్ 1 టీం విజేత మధ్య మరొక మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో గెలిచిన టీంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే తాజాగా ప్లే ఆఫ్స్ విషయంలో బీసీసీఐ కొత్త రూల్ను తీసుకురానుంది. అదేంటంటే ఇప్పుడు టీం ఏ టీం బి మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగిందనుకోండి, ఆ మ్యాచ్ చివరకు టైగా ముగిసింది, విజేత నిర్ణయించుకునేందుకు సూపర్ ఓవర్ అవసరం కాగా వర్షంతో అది సాధ్యపడలేదు, అప్పుడు గ్రూప్ దశలో ఈ 2 జట్ల మధ్య ఏ జట్టు అత్యధిక పాయింట్లు సాధించాయో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారన్నమాట. ఇక 3వ రూల్ ఏంటి అంటే మ్యాచ్కు ముందు ఏదైనా జట్టులోని ప్లేయర్స్ కరోనా బారిన పడి ఆ మ్యాచ్ సాధ్యపడకపోతే బీసీసీఐ ఆ మ్యాచ్ను రీషెడ్యూల్ చేసే వీలుంటుంది. ఒకవేళ మ్యాచ్ జరపడం సాధ్యపడకపోతే కరోనా వల్ల మ్యాచ్ ఆడలేకపోయిన టీంను లూజర్స్గా డిక్లేర్ చేసి ప్రత్యర్థి టీంను విజేతగా ప్రకటించేస్తారు. అంతేకాకుండా ఎవరైనా కరోనా బారిన పడితే వాళ్లకు కావాలని కనుక వాళ్ళు తప్పు కనుక బయటపడినట్టయితే వాళ్ళకి కొద్దిగా ఫైన్ కూడా ఉండేటట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి బీసీసీఐ రూల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి.